డయాబెటిక్ షుగర్ వ్యాధిని చాలా మందిలో చూస్తున్నాం. తరచూ వినే పదం 10 మందిలో వెళ్ళగానే ఒక నలుగురికి ఇది ఉంటుంది. అసలు ఈ డయాబెటిక్ వ్యాధి లేదా ఈ షుగర్ వ్యాధి అసలు ఏంటి, ఎందుకు వస్తుంది, ఇది ఒక వ్యాధా లేదంటే ఏదన్నా అవలక్షణమా? అవలక్షణం కాదండి, ఇది ఒక వ్యాధి. కాకపోతే ఇది ఏంటంటే మనకు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అలాంటి వల్ల అప్పట్లో అయితే చాలా మటుకు కొంతమందికి వయసు పెరిగిన తర్వాత 40 తర్వాత వచ్చేది. ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అవ్వడం వల్ల మనము ఎక్కువ ఒబేసిటీ మెయిన్ ప్రాబ్లము, అలా అవ్వడం వల్ల తర్వాత ఇంకా చాలా చాలా మటుకు మనము చాలా జంక్ ఫుడ్స్ అవన్నీ తినడం వల్ల పిల్లలు తొందరగానే ఒబేస్ అవ్వడం వల్ల తిన్న చిన్న ఏజ్లోనే రావడానికి అవకాశాలు ఉంటున్నాయి ఎక్కువ మటుకు. కాకపోతే రకరకాల డయాబెటీస్ ఉంటాయి. ఇది మెయిన్గా మెటబాలిక్ డిజార్డర్ అని అంటారండి డయాబెటీస్ని. ఇవి రకరకాలు ఉంటాయి. కొన్ని డయాబెటీస్ అనేటివి చిన్నతనంలోనే వస్తాయి. కొన్ని మనకు డయాబెటీస్ 2 అనేది మనకు ఏజ్ వచ్చిన తర్వాత కొన్నిసార్లు ఏజ్లైనా రావచ్చు అన్ని డయాబెటీస్ అన్ని రకాలు. కానీ కొన్ని డయాబెటీస్ చిన్నతనంలోనే అంటే 7-8 వయసు వాళ్ళకు కూడా రావచ్చు. అలానే రకరకాల డయాబెటీస్ వస్తుంటాయి. మెయిన్గా ఇది మెటబాలిక్ డిజార్డర్ అండి. ఇది ఒక డిసీజే. దీంట్లో రకరకాల డిజార్డర్స్ కలిపి ఒక డిసీజ్ లాగా ఒక సిండ్రోమ్ లాగా మనకు ప్రెజెంట్ అవుతుంది. అంటే మేడం, ఇది పుట్టుకతోనే ఈ వ్యాధి లక్షణాలు ఏమైనా కనిపిస్తూ వస్తాయా, లేదా మనం ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా? పుట్టుకతో అంటూ ఏమీ రాదు. అంటే రకరకాల డయాబెటీస్లో కొన్ని ఆటో ఇమ్యూన్ డయాబెటీస్ ఉంటుంది, అవి టైప్ 1 డయాబెటీస్ అంటారు. టైప్ 2 డయాబెటీస్ అనేటివి కూడా ఏజ్లైనా రావచ్చు. కాకపోతే కొంచెం వయసు వచ్చిన తర్వాత అడల్ట్స్లో వచ్చేది టైప్ 2 డయాబెటీస్, చిన్నతనంలోనే వచ్చేది మరి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల వచ్చేది టైప్ 1 డయాబెటీస్. అవి చాలా మటుకు పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మరీ పుట్టుకతో రాకపోవచ్చు, కాకపోతే వాళ్ళకు ఏ టైంలోనే చిన్నతనంలోనే ప్రెజెంట్ అవ్వచ్చు. మెయిన్గా ఇవి ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ అసమతుల్య వల్ల ఇది మనకు కనబడుతూ ఉంటుంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో చిన్నప్పుడే మనకి మన ఆటో మన ఇమ్యూనిటీయే మనకు ఆ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ని కిల్ చేయడం వల్ల మనకి ఇవి టైప్ 1 డయాబెటీస్ వచ్చేసి మనకి ఇన్సులిన్ అనేది మన శరీరంలో ఉండకపోవడం వల్ల ఇది వస్తూ ఉంటుంది. చిన్నతనంలో వస్తుంది కదా, మరి పుట్టుకతో అయితే చాలా తక్కువ రాదు అట్లా అన్నమాట.